హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. రాబోయే కొద్ది సంవత్సరాల్లో మన భారతదేశం నుండి కొన్ని నగరాలు మాయం కాబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు కొందరు పరిశోధకులు. మరి ఈ మధ్య మనం కేరళలో ప్రకృతి విలయతాండవం చూసి భయంతో వణికిపోయాము. మరి నిజంగానే రాబోయే కాలంలో ఏ నగరాలకు పెనుముప్పు అనేది ఉందో ఒక్కసారి పరిశీలిద్దాం. ఇందులో మొదటి వరుసలో నిలిచేది కాకినాడ పేరు. మొదట్లో కాకినాడని, కాకి నందివాడగా అని పిలిచేవారు. ఇక మనకు స్వాతంత్రం రావడానికి పూర్వం దీన్ని కో కెనడాగా చెలామణి అయ్యింది. మరి త్రేతయుగ కాలంలో అదొక దట్టమైన అరణ్యం. ఇది కాకాసురుడి ఆధీనంలో ఉండేది. ఇక సీతారాములు వనవాసంలో ఉన్నప్పుడు సీతను కాకాసురుడు అనే రాక్షసుడు వేధిస్తూ ఉంటే శ్రీరాముడు అతన్ని సంహరిస్తాడు. మొదట్లో డచ్ వారు వర్తకం కోసం ఇక్కడికి వచ్చి వారి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత బ్రిటిష్ వారు మరియు తర్వాత కెనడియన్ బాప్టిస్ట్ క్రైస్తవ మిషనరీస్ ఇక్కడికి రావడం జరిగింది. ఇక వీరు కాకినాడను చూసి వారు అచ్చు అది వారి కెనడాలా ఉంది అని, అందుకే దీన్ని కో కెనడాగా పిలుచుకునేవారు. కానీ కాలక్రమంలో అది కాకినాడగా మారింది. ఇక ఈ ప్రాంతంలో చెరువులు అధికంగా ఉండి ఎర్ర కలవలతో నిండి ఉండేవి. బ్రిటిష్ వారు మన దేశానికి కొత్తగా వచ్చిన కాలంలో ఇక్కడి నుండే విలువైన సామగ్రిని అంటే పాడి పంటలను వారి దేశానికి తరలించేవారు. మరి వారి దేశానికి తరలించడానికి అనువైన రేవు ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని గుర్తించారు. అయితే మొదట్లో ఇక్కడ కాకులు అనేవి అధికంగా ఉండడం చేత కాకులవాడ అని కూడా అనేవారట. ఇక అంటార్కిటికాలో మంచు పలకలు కరిగి మరో 10-20 సంవత్సరాల్లో ప్రధాన పోర్టు నగరాలు, దాదాపు 240 ప్రధాన పోర్టు నగరాలకు పెనుముప్పు పొంచి ఉందని మరి పరిశోధకులు అంటున్నారు. ఇక నాసా వారి అంచనాల ప్రకారం భారతదేశంలోని ముంబై, మంగళూరు, కాకినాడ కనుమరుగు కావడం ఖాయమని వారి అంచనాలు చెప్తున్నాయి. ఇక గ్లోబల్ వార్మింగ్, అడ్డగోలుగా మరి మైనింగ్ తవ్వకాలు వీటన్నిటిని చూస్తే కాకినాడకు పెనుముప్పు పొంచి ఉందనే చెప్పవచ్చు. ఇక విశాఖలో సంవత్సరానికి 11.6 సెంటీమీటర్ల చొప్పున సముద్ర మట్టం అనేది పెరుగుతూ వస్తూ ఉంది. రాబోయే కాలంలో కడలి తీరంలో కలిసిపోయే నగరాలేంటి? ఇక అలలు అంచెల అంచెలుగా తమ పరిధిని దాటుకుంటూ నగరాలని తమలో కలిపివేసుకుంటాయా అనే భయాందోళనలు మరి శాస్త్రవేత్తలకు కలుగుతూనే ఉన్నాయి. కేరళలో 44 నదులు ఉప్పొంగి ప్రవహించడంతో దాదాపు 80 గేట్లను ఎత్తివేశారు. మనం ప్రకృతి విలేతాండవని కల్లారా చూడడం జరిగింది. ఈ విధంగా చూస్తే మరి రాబోయే కాలంలో పెను ప్రమాదం అనేది పొంచి ఉందనే చెప్పవచ్చు. ఇక హైదరాబాద్ నగరానికి వస్తే మరి గతంలో మూసీ నదితో భాగ్యనగరం విలవిల్లాడిపోయేది. కానీ హుస్సేన్ సాగర్ నిర్మించిన తర్వాత ఆ ప్రమాదం నుండి కాస్త బయటపడ్డామనే చెప్పవచ్చు. విపరీతమైన వర్షాలు కురిసినప్పుడు హుస్సేన్ సాగర్ కూడా నిండిపోయి లోయర్ ట్యాంక్ బండ్ మరియు ఇతర ప్రాంతాలకు తీవ్రమైన ముప్పు అనేది పొంచి ఉందనే చెప్పవచ్చు. మరి రాబోయే కాలంలో నిజంగా శాస్త్రవేత్తలు ఊహించినట్టు కాకినాడ, ముంబై, మంగళూరు మరియు హైదరాబాద్ ఇతర నగరాలకు పెనుముప్పు అనేది పొంచి ఉందా అనేది కాలమే తేల్చాల్సిన విషయం. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.